తెలంగాణ ప్రభుత్వం పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇవ్వడంతో పాటు కాంపోస్ట్ షెడ్లను నిర్మిస్తోందని, దీంతో నిత్యం ఇంటింటా సేకరించే చెత్తతో గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని బోయినపల్లి సర్పంచ్ కుంటి లతశ్రీ తెలిపారు. ప్రతిరోజు వార్డులోకి చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను తిప్పుతూ ఇంటింటా తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నామని అన్నారు. కంపోస్ట్ షెడ్కు వచ్చిన తడి పొడి చెత్తను వేరు చేసి మిగిలిన ప్లాస్టిక్ కాగితాలు వంటి చెత్తను సైతం అమ్ముతున్నామని సర్పంచ్ గుంటి లతాశ్రీ అన్నారు. దీంతో గ్రామ పంచాయతీకి నెలసరి ఆదాయం వస్తుందని, అలాగే తడి పొడి చెత్త వల్ల కంపోస్ట్ ఎరువు తయారవుతుందని రైతులు కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారని అన్నారు. చెత్త కోసం వచ్చే గ్రామ పంచాయతీ సిబ్బందితో వచ్చే ట్రాక్టర్కు అందించి సహకరిస్తే వార్డులు శుభ్రంగా ఉండడంతో పాటు గ్రామ పంచాయతీకి మరింత ఆదాయం వస్తుందని సర్పంచ్ కార్యదర్శులు తెలిపారు. పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా మా విలేజ్లో కంపోస్ట్ షెడ్ నిర్మించుకోవడం జరిగింది. అలాగే కంపోస్ట్ షెడ్కు చెత్తను తరలించడానికి ట్రాక్టర్ను కూడా కొనుగోలు చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా ఇంటి వద్దనే తడి పొడి చెత్తను వేరు చేసి మాకు ఇచ్చినట్లయితే మాకు ఇంకా పని సులభతరం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇంత మంచి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ తడి పొడి చెత్త ద్వారా కూడా మన విలేజ్కి నెలసరి ఆదాయం వస్తుంది. కాబట్టి ఆ ఆదాయంతో మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తడి పొడి చెత్తను వేరు చేసి మాకు ఇవ్వగలరని మనవి చేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంత మంచి పచ్చదనం పరిశుభ్రత ఇంత గొప్పగా చేయడం, దాంట్లో కంపోస్ట్ షెడ్ నిర్మించుకొని మన ఊరు మరింత అభివృద్ధి చెందినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికీ కంపోస్ట్ షెడ్లో కంపోస్ట్ ఎరువును తయారు చేసి దాన్ని రైతులకు అమ్మడం జరుగుతుంది. దాని ద్వారా కూడా ఆదాయం వస్తుంది. అలాగే పొడి చెత్తను కూడా వివిధ భాగాలను కూడా మనం అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. తద్వారా గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. ఇంత మంచిగా చెత్త అనేది లేకుండా ఉంటుంది, ప్లస్ ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి చాలా మంచి కంపోస్ట్ షెడ్ను మనం నిర్మించుకోవడానికి చాలా ఆనందంగా ఉండేది.